తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. 2000 బిగినింగ్ లో యూత్ ని వరుస విజయాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన హీరో తరుణ్. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి సూపర్ డూపర్ హిట్లతో ఒక రేంజ్ లో వెలిగిపోయిన తరుణ్ తర్వాత పూర్తిగా గాడి తప్పి వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో ప్రభావం కోల్పోయాడు. తర్వాత టోటల్ గా క్రేజ్ ని కోల్పోయాడు. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు తరుణ్ కి. రీసెంట్గా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఇది నా లవ్ స్టోరీ సినిమాను వాలంటైన్స్ డే రోజు కానుకగా రిలీజ్ చేయగా ఆ సినిమా మొదటి ఆటకే మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా మొదటి రోజు ఈ సినిమా సుమారు 150 థియేటర్స్ వరకు రిలీజ్ అవ్వగా ఆ 150 థియేటర్స్ లో పెద్దగా ప్రభావం చూపే కలెక్షన్లను సాధించలేకపోయింది. వాలంటైన్స్ డే రోజు అవ్వడంతో కొద్దో గొప్ప కలెక్షన్లు వచ్చినా అది ఏమాత్రం ప్రభావం చూపలేదు. సినిమాకు ఓవరాల్ గా మొదటి రోజు 20 లక్షల వరకు షేర్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓవరాల్ గా 2 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. 2000 దశకంలో కేవలం 20-25 టికెట్ రేట్లతోనే మొదటి రోజు కోటి లెవెల్లో ఓపెనింగ్స్ దక్కించుకున్న తరుణ్ ఇప్పుడు 100 నుంచి 150 రేంజ్ లో ఉన్న టికెట్ రేట్స్ తో కేవలం 20 లక్షలు మాత్రమే ఓపెనింగ్స్ దక్కించుకోవడం తరుణ్ కెరీర్ ఎంతలా పడిపోయిందో చెప్పకనే చెప్పిందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.